కత్తి మహేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి తెలియని వారుండరు. చాలా ఆసక్తికరమైన మాటలు మాట్లాడుతూ వివాదాలకు తెరలేపే కత్తి మహేష్ మరణం యావత్ తెలుగు ప్రజలందరినీ కలచివేసింది. ఆయన ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన జీవించి ఉన్నప్పుడు కత్తి మహేష్ ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని అతని స్నేహితులు అంటున్నారు. బయట ప్రపంచానికి తెలిసిన మహేష్ వేరని, లోపల ఉన్న కత్తి వేరని వారంటున్నారు. ఆయన వివాదాల్లో ఉంటారు తప్ప మనసు చాలా మంచిదని, 43 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోవడం ఎంతో బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కత్తి మహేష్ చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలంలోని యలమందలలో జన్మించారు. ఆయన మరణానంతరం అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించారు. కత్తి మహేష్ కు భార్య సోనాలి, ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్ల కింద గొడవల కారణంగా భార్యను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నారు. కానీ కత్తి మహేష్ చనిపోయే వరకు తన భార్యతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడు. కత్తి మహేష్ ను బ్రతికించడం కోసం ఆయన బంధువులు కానీ మిత్రులు కానీ ఎన్నో ప్రార్థనలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి ఖర్చుల కోసం 17 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేశారు. అయినా కత్తి మహేష్ ప్రాణాలు నిలవలేదు. ఇవన్నీ పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే ఆయనకు 2 కోరికలు ఉండేవట. అవి తీరకుండానే చనిపోయాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఆయన మంచి నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో రాణించాలని అనుకున్నారట. అలాగే రాజకీయాల్లో కూడా రాణించాలని ఆయన కోరిక ఉండేదట. తీరకుండానే మృత్యువు ఆయనను తన్నుకుపోయిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 11 సంవత్సరాల కిందే ఇండస్ట్రీకి వచ్చిన ఆయన సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన హృదయ కాలేయం సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకులతో మంచి సంబంధాలు ఉన్న క్యారెక్టర్ అడగడానికి మాత్రం కత్తి మహేష్ మొహమాట పడేవారని అతని స్నేహితులు చెబుతున్నారు. ఆయన మొహమాటంతో అతనుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. అలాగే రాజకీయాల్లో రాణించాలని చాలా కాలంగా కోరుకుంటున్నాడు కత్తి మహేష్. ఏది ఏమైనా ఈ 2 కోరికలు తీరకుండానే కత్తి మహేష్ మరణించడం చాలా బాధాకరం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.